హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ ఆల్రౌండర్. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. దీనికోసమని 2 ఉల్లిపాయలు, 2 టమాటోస్, 3 పచ్చిమిర్చి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, 400 గ్రాముల మటన్ తీసుకోండి. స్టవ్ మీద కుక్కర్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేయండి. తర్వాత పచ్చిమిర్చి కూడా వేయండి. వీటిని కొద్దిగా వేగనివ్వండి, గరిటతో వేపండి. చూడండి, కొద్ది సమయం తర్వాత ఇలా వేగాయి కదా. ఈ టైంలో 2 రెమ్మల కరివేపాకు వేయండి. అల్లం వెల్లుల్లి దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా వేసి 1/2 స్పూన్ సాల్ట్ వేయండి. ఈ సాల్ట్ ఎందుకంటే ఈ సాల్ట్ వేయటం వల్ల పోపులో తొందరగా వేగిపోతాయి. చూడండి, ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేయండి. దీనిపై మూత ఉంచి 2 మినిట్స్ ఉంచండి. చూడండి, 2 మినిట్స్ తర్వాత చూస్తే ఇలా మగ్గిపోయాయి కదండి టమాటోస్. ఈ టైంలో ఆల్రెడీ మనం కట్ చేసి పెట్టుకున్న మటన్ వేయండి. కొద్దిగా అటు ఇటు కలయపెట్టి 2 స్పూన్లు కారం వేయండి. మటన్లో కొద్దిగా కారం ఎక్కువగానే పడుతుందండి. రుచికి సరిపడగా సాల్ట్ వేయండి. ఆల్రెడీ మనం పోపులో కొద్దిగా సాల్ట్ వేసాం కదా, 1/2 స్పూను అది చూసుకొని వేయండి. కొద్దిగా కలయపెట్టండి. చూడండి, ఇలా అటు ఇటు కలిసిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు ఉంచండి. శుభ్రంగా కుక్ అవుతుందండి. చూడండి, ఇలా కుక్ అయ్యి వాటర్ బయటకు వచ్చింది కదా, ఈ టైంలో 1 గ్లాస్ వాటర్ వేయండి. కొద్దిగా అటు ఇటు కలిపి పెట్టిన తర్వాత కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. మటన్కి 5 విజిల్స్ రావాలండి, లేదంటే మటన్ గట్టిగా ఉంటుంది. చూడండి, తర్వాత చూస్తే మటన్ ఎంత బాగా అడిగైందో. మీకు జ్యూస్ వద్దు అనుకుంటే పొయ్యి మీద పెట్టి మరికొద్దిసేపు ఉడికించండి. చూడండి, మటన్ కర్రీ ఎంత బాగా అడిగైందో అంతే టేస్ట్గా కూడా ఉంటుందండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.